హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనా వ్లాగ్స్. చెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు చిప్స్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, షాప్కి సబ్స్క్రైబ్ చేయండి. Okay, friends. Sukavali. Let's go. No road. I want the chips. Yes. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనా వ్లాగ్స్. సో వ్లాగ్స్ తీసి చాలా డేస్ అయింది కదా. సో ఈ రోజు చిన్న వ్లాగ్, మినీ వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్ అండి. నేనైతే వ్లాగ్ తీస్తున్నాను, బయట రూమ్ చూస్తున్నాను కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని జస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు బయటకు వెళ్దాం, పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు బయట రోడ్ వేస్తున్నారు, సో చూద్దాం మనము. యాక్చువల్లీ 4 డేస్ నుండి వేస్తున్నా. ఏ శ్రీనా, స్లిప్పర్స్ వేసుకొచ్చుకో. కంకర మొరం పోసారు కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూడండి చూపిస్తాను. సో ఇక్కడ 4 డేస్ నుండి అయితే పరుపు నడుస్తుంది, మట్టి పోస్తున్నారు. సో ఇంకా అక్కడ కంకర ఉన్నది కదా, అక్కడ పోసారు ఒక కుప్ప, ఇక్కడ ఒకటి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చేసిన తర్వాత ఇక్కడ మాకైతే మంచిగా రోడ్ అయిపోతుంది. చిప్స్ ఎక్కడున్నాయి? అయ్యే, మనీ తీసుకురాలే మరి, చూడు మనీ తీసుకురాలి, తీసుకొద్దాం రా మనీ. మన శ్రీనాథ్ చిప్ కావాలట. సో మెయిన్ రోడ్ అక్కడ చాలా దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో మనీ తీసుకురాలేదు అని చెప్పి లోపలికి తీసుకెళ్తున్నాను. లోపలికి తీసుకెళ్ళి డోర్ అయితే వేసేస్తా, చూడండి. పాపం మా శ్రీనాథ్ తెలియదు. పా, లోపలికి వెళ్దాం పద, మనీ తీసుకొద్దాం. ఎలా చూస్తుందో చూడండి. గో బెడ్రూమ్లోనే తీసుకురాపా, గో. ఇప్పుడు డోర్ వేసేస్తా, చూడండి చూడండి. తను వచ్చేసరికి డోర్ వేసేస్తా, డోర్ వేసేసాను. బయటకు వెళ్తుంటే అస్సలు ఆగదండి. సో చూడండి, ఇప్పుడు నా కోసం వెతుకుతుంది, నేను ఇక్కడ దాక్కుంటా సైడ్కి. నేను చాట్ నుండి వీడియోని అయితే షూట్ చేస్తున్నాను, చూడండి. మనీ ఉన్నాయని పర్స్ తీసుకొస్తుంది, చూడండి. అమ్మో, ఉన్నాయి మనీ, చూస్తా. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఇందులో తీసుకెళ్ళినామండి డబ్బులు, అందుకే ఇప్పుడు ఇది తీసుకొని వచ్చింది, ఇందులో ఉంటాయి అని. లేదు నేను రాను, డోర్ పెట్టేసిన చూడు. ఏడుస్తుంది మా శ్రీనా. వద్దు, అక్కడ నాని డెవిల్స్ ఉన్నారు, నాకు వెళ్ళరు, నాకు వెళ్ళరాదు కదా. సో వీడియోని కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చి కొడుతుంది చూడండి నన్ను. అమ్మో, నో, కొడుతుంది. అమ్మో అమ్మో అమ్మో, ఈ పర్స్ నీకు అందిందా? ఎట్లా అందుతుంది మరి నీకు? అది ఎక్కుతా అందుతుందా? అమ్మో, జస్ట్ మిస్ అండి, కొంచెంలా కింద పడిపోయేది. ఏడుస్తుంది పాపం, తొందరనే మర్చిపోతుంది. ఇంకా కాసేపు ఏడ్చి మర్చిపోతుంది అంటే ఏం కాదు. నేనే ఈరోజు అసలు వంట చేయలేదు, సో వంట చేయాలి. సో చూస్తూ ఉండండి, టైం ఇప్పుడు 4:30. అమ్మో 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 అమ్మో, కొట్టేకు. అన్నం అస్సలు తినదండి, ఎప్పుడు చిప్పు చాక్లెట్ అవి ఉంటే సరిపోతుంది, అన్నం అస్సలు తినదు. నాకైతే అదే కష్టం అవుతుంది, చిప్పు కొనివ్వకుంటే చిప్పు తినదు, అన్నం తిన అలాగే ఉంటుంది అని. అసలు చిప్స్ ఎక్కడున్నాయి? షాప్ ఉందా నీకు? నాకు డైలీ రొటీన్ ఈవినింగ్ ఇదే అండి, ఇదే పని ఉంటుంది, వేరే పని ఏమి ఉండదు. ఏడుస్తూనే ఉంటుంది షాప్కి వెళ్దామని. నేనైతే చాలా డేస్ నుండి తగ్గించేసాను బయట ఫుడ్, బయట ఫుడ్ అంటే చిప్స్ చాక్లెట్స్ తింటుంది, బయట ఏం తినదు. సో ఆ చిప్స్ను కూడా ఒక 15-20 డేస్ నుండి అసలు ఇవ్వట్లేదు.
ఇంటికి వెళ్ళేసరికి పూర్తిగా మానిపించాలి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి ఏం కొని వద్దని. సో ఇప్పుడు 6 అవుతుంది. నేను టమాటా పన్నీర్ కర్రీ చేస్తున్నాను. టమాటా అయితే వేగుతున్నవి. ఈ పన్నీర్ నేను ఆయిల్లో వేయించి తీసుకున్నాను అండి. కొంచెము నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ పన్నీర్ని. సో ఇప్పుడైతే కర్రీ అవుతుంది, చూస్తూ ఉండండి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? మా శ్రేణ ఏం చేస్తుంది, నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది. చెప్పడం కాదు కానీ మా శ్రేణ నెయిల్ పాలిష్ చాలా బాగా పెట్టుకుంటుంది, నాకంటే కూడా బాగా పెట్టుకుంటుంది. అసలు ఇట్లా ఫింగర్కి నెయిల్స్కి తప్ప పక్కన అసలు ఎక్కడ కూడా అంటదు. చూడండి ఇక్కడ మొత్తం డస్ట్ ఎలా పడేసింది. మొత్తం అది మా ఇల్లు ఇల్లులా ఉన్నది అసలు. అఫ్కోర్స్ పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది అనుకోండి. ఏం చేస్తున్నావు శ్రేణ? అయ్యో సిగ్గు సిగ్గుపడుతుంది, అందుకే క్లోజ్ చేసింది. అక్కడ పెట్టద్దు, నువ్వు నెల్స్ పెట్టుకోవాలి. నీ నెల్స్ పెట్టుకున్నావారా? ఎంత బాగా పెట్టుకుంటావో మా శ్రేణ. ఓకే దానికి పెడతావా? ఓకే ఫ్రెండ్స్, మా శ్రేణ అయితే ఇక్కడ వ్లాగ్ అన్ని ఎక్కి చూస్తూ ఉన్నది. నేనైతే కర్రీ చేస్తున్నాను. సో చూస్తూ ఉండండి. టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ చేయడానికి నేను పిండి కూడా కలిపి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను. చపాతీ పిండి కలిపి పెట్టాను. సో చపాతీస్ రౌండ్గా రావాలి అంటే ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. రెండు ట్రిక్స్ ఫాలో అయితే చాలండి, చాలా రౌండ్గా వచ్చేస్తాయి. నేను చపాతీస్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో షూట్ చేస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. సో ఇవాళ మినీ వ్లాగ్ ఇది అండి. వీడియో లెంత్ ఎక్కువ అవడంతో నేను నెక్స్ట్ చపాతీ పిండి, చపాతీ ఎలా చేయాలో అనేది నేను పార్ట్ 2కి డివైడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో చపాతీను రౌండ్గా ఎలా చేయాలో చూపిస్తాను.